కారు ప్రమాదం నుంచి కోలుకున్న భారత స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ 15 నెలల తర్వాత మైదానంలోకి అడుగుపెట్టాడు. అందుకోసం తీవ్రంగా శ్రమించాడు. ఫిట్నెస్ సాధించడానికి, బరువును తగ్గించుకోవటానికి దాదాపు 4 నెలల పాటు నోరు కట్టుకున్నాడు. ఐపీఎల్ 17వ సీజన్లో అదరగొడుతున్న అతడు T20 ప్రపంచకప్ జట్టులోకి అడుగుపెట్టాడు. ఆహార నియమాలపై రిషబ్ పంత్ కఠినంగా ఉన్నట్లు అతడి డైట్లో భాగస్వాములైన వర్గాలు తెలిపాయి. ఫ్రైడ్ చికెన్, రసమలై, బిర్యానీలకు దూరంగా ఉన్నాడట. చిల్లీ చికెన్ని కేవలం 5 ml ఆలివ్ ఆయిల్తో తయారు చేసుకుని తిన్నాడట. ప్రమాదానికి ముందు కాస్త బొద్దుగా ఉండే పంత్ను ఇప్పుడు చూస్తే తేడా కనిపిస్తుందని మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపించారు. కేలరీల్ని తగ్గించుకునేందుకు పంత్ చాలా కష్టపడ్డాడన్నారు. అతడి శరీరం 1400 క్యాలరీల్ని కోరుకుంటే 1000 మాత్రమే ఇచ్చేవాడన్నారు. మ్యాచ్ ఫిట్నెస్ సాధించడానికి అవసరమైన కసరత్తులు ప్రారంభించిన తర్వాత డైట్ను మరింత కఠినతరం చేశాడని క్రికెట్ వర్గాలు తెలిపాయి. కుడికాలి గాయం నుంచి కోలుకుని బలంగా మారేందుకు శ్రమించాడు. పంత్ తన ఆహారం విభిన్నంగా ఉండాలని కోరుకుంటున్నాడని, అందుకోసమే NCA పర్యవేక్షణలో ఉంటూనే బెంగళూరులో ఓ రెంట్ హౌస్కు మారిపోయాడని, హోటల్ ఫుడ్ కంటే ఇంట్లో తయారు చేసిన ఆహారానికే ప్రాధాన్యత ఇచ్చాడని తెలిపారు. కేవలం 5 ml ఆలివ్ ఆయిల్తోనే తన వంటను చేయించుకునేవాడు. అన్ని రకాల ఫుడ్లను వదిలేసినప్పటికీ చిల్లీ చికెన్ని మాత్రం తినేందుకు మగ్గు చూపాడని అన్నారు. చాలా తక్కువ ఆయిల్తోనే ఆహారాన్ని తయారు చేయించుకుని తినేవాడు. అతనికి బెండకాయ కూరంటే చాలా ఇష్టం. సమయానికి నిద్రపోయేవాడు. టీవీ, ఫోన్, ఇతర గాడ్జెట్స్ను రాత్రి 11 గంటలకల్లా పక్కన పెట్టేసేవాడు. ఎలాంటి ఆటంకం లేకుండా కనీసం 8 గంటలు నిద్రపోయేవాడు. ఉదయం కఠినమైన శిక్షణ కోసం సిద్ధంగా ఉండేవాడు. ఇలా చేయటం వల్ల కేవలం 4 నెలల వ్యవధిలో 16 kg వరకు బరువు తగ్గాడని క్రికెట్ వర్గాలు తెలిపాయి.